హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియానేస్తం. దీపావళి రోజు మార్నింగ్ అన్నమాట, మాకు సిస్టర్ అయితే ముగ్గు వేసేసింది. సో మన ఛానల్ని ఉన్న ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అన్నమాట. ఇక్కడైతే వేదాకి స్నానం చేయించి డ్రెస్ వేసేసానన్నమాట. ఇంకా టీవీ చూసుకుంటూ ఉంది, బుడ్డోడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మా అత్త చేస్తున్నారు. చికెన్ షేర్వా ఇడ్లీ చేస్తున్నారు. ఒక స్టవ్ మీద చికెన్, ఒక దాని మీద ఇడ్లీ పెట్టేశారు. నేను ఒక ఐటెం కోసం సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను. సో మాకు పక్కనే సూపర్ మార్కెట్ ఉంది. సో దానికోసం అయితే వెళ్తే ఇక్కడ ఇద్దరు పిల్లలు ఈ గన్స్తో ఆడుతూ ఉన్నారు. ఇంకా దీపావళి అని అంటే ఇంకా గన్స్ కూడా ఉండాలి కదా కంపల్సరీ అని చెప్పి ఇద్దరికి నేను ఈ రెండు గన్స్ అయితే తీసుకొని నేను వెళ్ళిన పని పక్కన పెట్టేసి ఈ గన్స్, ఇవి వచ్చేసి ప్యాకెట్లో ఉన్నాయి కదా అవి రీల్స్ అన్నమాట, ఇంకా అవి తీసుకొచ్చేసి దీపం పెట్టేశాను. ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయన్నమాట, ఇంకా ఈవినింగ్ దీపం కోసం కొన్ని ఎత్తిపెట్టి దేవుడికి కొంచెం అలా పెట్టాను. చెప్పాను కదా ఇంకా దీపం పెట్టేసిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను. మాకు ఏదైనా ఫెస్టివల్ ఉంది అని అంటే ఇడ్లీ షేర్వా ఖచ్చితంగా ఉండాలన్నమాట. మటన్ షేర్వా కానీ చికెన్ షేర్వా కానీ ఏదైనా ఉండాలి కానీ కంపల్సరీ. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్తో కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాము. మా పాప చూడండి, నాకు ఏదో జడ వేస్తోంది, ఫోన్ మాట్లాడుతూ జడ వేస్తోంది. చెప్పాను కదా మా హస్బెండ్ కొరియాలో ఉన్నారు. సో దానికోసమని వీలున్నప్పుడల్లా ఇలా వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే నేను 2 డేస్ ముందు సీతాఫలం తెచ్చి దాన్ని ఇంట్లోనే మాగబెట్టామన్నమాట. ఇంకా అదైతే ఇచ్చేసాను, మా పాప అయితే తింటూ ఉంది. ఫెస్టివల్ రోజు శుభమస్తు షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ. సో కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి అందుకని వెళ్తున్నాము, బట్టలు తీసుకోవాలి. సో ఇంకా ఈవినింగ్ దీపాలు పెట్టుకోవాలని చెప్పి కొంచెం ఎర్లీగా మార్నింగ్ 11కి అలా స్టార్ట్ అయ్యాము. 11కి అయితే స్టార్ట్ అయ్యాం కానీ ఎప్పుడొస్తామో తెలీదు యాక్చువల్లీ, ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి. సో అందుకని ఇక్కడైతే గ్రీన్ చెట్లు అయితే చాలా బాగున్నాయి అందుకే షూట్ చేశాను. ఫెస్టివల్ రోజు పోవాల్సి వచ్చిందన్నమాట షాపింగ్కి. మేము ముందుగానే షాపింగ్ చేసేస్తాము బట్టలు అవి, కాకపోతే ఆ రోజు కొంచెం వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని మేము కూడా తీసుకోవాల్సినవి ఉన్నాయి, మాకు ఇంకా హాలిడే ఆ రోజే కాబట్టి సరే ఎలాగో వెళ్ళి తీసుకొని వచ్చేద్దామనేసి శుభమస్తుకి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే ఫెస్టివల్ రోజు కూడా చాలా జనాలు ఉన్నారన్నమాట. ఇంకా మేము కూడా ఆ జనాల్లో కలిసిపోయాం. వెళ్ళి ఏది కావాలో అదే తీసుకొని త్వరగా వచ్చేయాలని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. వెళ్ళగానే వెంకటేశ్వర స్వామికి ఇలాగా మాల వేసి మంచిగా అలంకరించున్నారు, చాలా బాగునింది, పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది నాకు. ఇంకా వెళ్ళగానే మేము మాకేం కావాలి అన్నది మాత్రమే చూసుకున్నాం ఈరోజు, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. ఇంకా వెళ్ళి ఈవినింగ్ దీపాలు పెట్టుకోవాలి అందుకోసమని కొంచెం ఫాస్ట్గా అయిపోగొట్టేశాము. ఇంకా షాపింగ్ అయిపోగానే స్విమ్స్ ఎదురుగా పెట్టున్నారన్నమాట టపాసులు. సో ఆ టపాసులు కొనడానికైతే వెళ్ళాము. ఎంత ప్రైజ్ ఉన్నాయో అసలు టపాసులు. చిన్నప్పుడైతే నాకు టపాసులు కాల్చడం చాలా ఇష్టము, ఇప్పుడైతే అంత ఇష్టం లేదు కానీ ఇంకా చిన్నపిల్లల కోసం మా పాప వాళ్ళ కోసం పోవాల్సి వచ్చింది. ఇంకా వెళ్ళి కొన్ని కొన్ని ఏమేం కావాలన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ప్రైజులు చెప్తారు. ఇంకా అవి అంత ప్రైజ్కి అంత అవసరం లేదని కొన్ని కొన్ని తీసేసి కొన్ని కొన్ని తీసుకొని అలా ఎన్నో కొన్ని మొత్తం టపాసులు అయితే మేము తీసుకున్నామన్నమాట. కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి కదా టపాసులు, కూడా ఫ్యాన్సీ ఉంటాయి. ఆ ఫ్యాన్సీ టపాసులే కొంచెం ప్రైస్ ఎక్కువ. సో ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అలా పడుతుంది.
ఒక బాక్స్ 8 ఉంటే 800, 9 ఉంటే 900 అలా పడుతున్నాయి అన్నమాట. ఏంటి అవి? ఫ్యాన్సీ టపాసులు. ఇంకా చెప్పాను కదా మేము మాకేం కావాలో కొన్ని కొన్ని అలా తీసుకొని ఇక్కడైతే బయలుదేరిపోయాము. ఎండ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మేము 11కి వెళ్తే ఇంటికి రావడానికి 2:30 అయ్యింది. అన్నీ తీసుకొని రావడానికి ఇంకా ఎలాగో లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కాబట్టి రాగానే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. 2:30కి తింటున్నాను ఇక్కడ. సో మా అత్త చేశారు లంచ్ కూడా, చికెన్ ఫ్రై వంకాయ తాలింపు. అది పెట్టుకొని ఇంకా ఆకలి కాబట్టి ఫాస్ట్గా అయితే తింటున్నాను ఇక్కడ. వేదా వెళ్ళి కింద కాలొద్దాం పద నాన్న. అవి నైట్ కాల్చేది వేదా? వేదమ్మా అది నైట్ కాల్చేది. టీ రెయిన్ రెయిన్ అంట, రెయిన్ లాగా వస్తుంది అన్నమాట. ఏమో చూద్దాం. ఈ బాంబులన్నీ ఎత్తుకున్నాం కదా, ఇవి వెళ్ళి ఇప్పుడు కాల్చేద్దాము. వెన్న ముద్ద నైట్కి నైట్ అయితే బాగా కనిపిస్తాయి అవి. ఆ నైట్కి అవి కూడా నైట్కే, ఇవన్నీ నైట్కి. పెన్సిల్ కూడా నైట్కి నాన్న పదా. పదో బాంబులు రెండిట్లో ఉండే బాంబులు అన్నీ దీంట్లో పెట్టుకున్నా. ఇటీ కట్టి ఇటీ నాన్న కట్టి కాల్చుకున్నాం. అవన్నీ నైట్కి అని చెప్పానా, రా పెట్టే నైట్కి. ఇదో ఎండ ఎండ వస్తుంది కదా, ఎండలో ఊరికే అట ఎండలో పెట్టు. నైట్కి వేదా చిచ్చు బుడ్డి అది. ఇంకా మేము లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని 4కి అలా మేము టపాసులు బాంబులు ఉంటాయి కదా అవి కాల్చడానికి అయితే వెళ్తున్నాము. ఈ గ్యాప్లో మా అత్త స్నాక్స్ వేస్తున్నారు, మా బాబు వెళ్తున్నారు ఊరికి. సో మా బాబు కోసమని ఇక్కడ వడలు చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ నేను వేద కిందకైతే వెళ్తున్నాము టపాసులు కాల్చడానికి. బాంబులు ఉంటాయి కదా సౌండ్ వచ్చేటివి, అవి ఇప్పుడు కాల్చేస్తే నైట్కి ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా చిచ్చుబుడ్డులు భూచక్రాలు అవన్నీ నైట్కి కాకరొత్తులు అవన్నీ నైట్కి కాలుద్దామని చెప్పి. ఇంకా ఇక్కడైతే నేను వేదాకి పెట్టించి కాల్స్తున్నాను. సో చాలా రోజులు అయిపోయింది నేను కాల్చడం ఇలాగా టపాసులు. మా పాప పుట్టినప్పటి నుంచి ఇంకా నేను టపాసులు అంత ఇంట్రెస్ట్గా కాల్చడం అయితే ఆపేశాను. ఇంకా పాప చిన్నది కాబట్టి అవి అప్పుడు కాల్చాల్సిన అవసరం లేదు, ఇప్పుడైతే కాల్చాలి కాల్చుదూరా అని చెప్పి పిలుస్తుంది. ఇక్కడైతే చిన్న మిరపకాయ టపాసులు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాను సపరేట్గా. బాంబులు అయితే మేము తక్కువే తెచ్చాము. సో అవి అయితే మా పాప ఒక్కటే పెట్టి కాల్చేస్తుంది అనమాట. అవి అయితే కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది అండ్ చిన్నగా ఉంటుంది కదా చూడ్డానికి, అందుకు నాకు భయం లేదు నేనే కాలుస్తానని చెప్పి ఈ విధంగా అయితే కాలుస్తూ ఉంది ఒక్కటే. ఓకే కాల్చని చెప్పి నేను అక్కడ ఉన్నానమాట చూస్తాం. ఇదైతే కాల్చి పెట్టేసి పరిగెత్తింది, వేదాకంటే ముందు టపాస్ వెళ్ళిందనమాట. అది చూసి మళ్ళీ నవ్వుకున్నాం మేము. మా వాళ్ళు మేము వెళ్ళినప్పుడు తేలేదు బాంబులు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి చాలా బాంబులు తెచ్చారనమాట మా మామ వాళ్ళు వెళ్ళి. ఇంకా చూస్తూ ఉండగానే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే నేను చాలా డెకరేషన్ చేసి మంచిగా
దీపాలు పెడదాం అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదు, ఈ పిల్లలతో పెట్టే ఓపిక కూడా లేదన్నమాట. ఇంకా కొంచెం కొంచెం నేను అనుకున్న విధంగా కాకుండా ఏదో కొంచెం అలా దీపాలు అయితే పెట్టుకున్నాను, కానీ నేను కొంచెం చాలా ఎక్కువ పెడదాం అనుకున్నాను. ఇలా దీపాలు పెట్టే సమయానికే మా వాళ్ళందరూ వెళ్ళి అప్పటేటప్పు అసలు అన్నీ కాల్చేస్తున్నారు. నేను ఇలా దీపాలు పెట్టేటప్పుడే 6:30 అలా అవుతుంది టైము. ఇంకా టైం అయితే ఎక్కువ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి కొన్నిటితోనే అడ్జస్ట్ చేసేసుకున్నాను. దీపాలు కూడా పోసి పెట్టాను, కానీ ఫ్లవర్స్తో ఎక్కువ డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట నాకు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇవైతే వాటర్ దీపాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను. వాటర్ పోస్తే చాలు, వెలుగుతాయి ఇలాగా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇవి తెచ్చాను. మిగతా దీపాలు ఉండేటివి కూడా ఉన్నాయి, దీపాలు పోసి పెట్టే. మా ఇల్లు చాలా పెద్దది, సో ఎక్కువ దీపాలు కావాల్సి వస్తుంది అని చెప్పి నేను అరేంజ్ చేశాను. ఫ్లవర్స్తో ఎక్కువ డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నమాట. మార్నింగ్ షాపింగ్కి వెళ్ళకుండా ఉండింటే సెట్ అయ్యిండేది. ఇంకా వేదాన్ని ఆ జడ వేయడానికే నాకు టైం సరిపోయింది, ఇంకా అందుకే లేట్ అయిపోయింది. వేదాన్ని రెడీ చేయడానికే టైం సరిపోలేదు. ఇంకా ఎలాగో అవి చేసేసి ఇంకా హాల్లో అవంతా ఎందుకులే, మూలలు ఉంటాయి కదా ఇంటి బయట, అక్కడంతా పెడదామని చెప్పి ఇక్కడైతే దీపాల్లో మట్టి దీపాలు ఉంటాయి కదా, వాటిల్లో అయితే నేను ఇక్కడ ఆయిల్ పోసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను దీపాలు అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను, మా వాళ్ళు అప్పుడే కిందకి వెళ్ళిపోయి అన్నీ కాల్చేస్తున్నారన్నమాట. సో నాకు ఇంకా హడావిడి, వాళ్ళు కాల్చేస్తున్నారని నేను కూడా వెళ్ళాలని చెప్పి ఇక్కడ కొంచెం హడావిడిగా అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా వేద వచ్చింది, వేద కూడా కిందకి వెళ్ళాలంటది అన్నమాట. సో వేదకి ఇంకా దండ, పాపిడి బిల్ల అవి గోల్డ్ పెట్టున్నాను. ఇంకా వేదతో అలా పంపించామంటే ఇంకా అవి పోగొట్టేస్తుంది, అందుకే సేఫ్గా నేనే తీసేసి ఇంకా వెళ్ళి పెట్టే అంత ఇది లేదు, సో నేనే పెట్టేసుకుందాంలే అని చెప్పి ఇక్కడైతే అవి నేనే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కమ్మలు ఎవ్రీ సూలూరు పెట్టుకెళ్ళినప్పుడు వినాయక చవితికి ప్రతిసారి తిరగానైనా పడేస్తుంది, కమ్మైనా పడేస్తుంది, ఉంగరాలు అలా చాలా పోగొట్టేసింది. అది కొంచెం వేయకుండా ఉండడం బెటరు, వేస్తే కొంచెం జాగ్రత్తగా చూడడం బెటర్ అని చెప్పి ఇంకా తీసేసుకొని డ్రెస్ మార్చేస్తాను. అత్త వేదాకి కొన్ని దీపాల్లో నూనె పోసేసున్నాను, మిగతా నువ్వు పోసేయంటే మా అత్త పోసేసింది దీపాల్లో. కొన్ని అన్నిట్లో ఆయిల్ అయితే వేసి ఇచ్చేశారు, ఇంకా నేను వాటిని పెట్టి దీపం వెలిగించాలన్నమాట. ఇంకా అన్నీ కాల్ చేస్తున్నారు, ఇంకా నేను పోయేదాకా ఉంచుతారో లేదో అని చెప్పి నా టెన్షన్ అన్నమాట. అన్నీ మంచి మంచివన్నీ కాల్ చేస్తారు కదా, అందుకు ఇక్కడైతే ఇంకా నేను దీపాలు అయితే వెలిగించేస్తున్నాను. ఎలాగో ఆయిల్ పోసేసుకున్నాను కదా, అన్నీ అక్కడ పెట్టుకొని అప్పుడు అగ్గిపెట్టితో వెలిగించేస్తున్నాను ఇలాగా. ఎందుకంటే ప్లేట్లోనే వెలిగించవచ్చు, కానీ ఒకటి ఎత్తుకునేటప్పుడు చేయి కాలుతుంది, సో ఎందుకులే ఇలా పెడదామని చెప్పి అన్నీ అక్కడ పెట్టుకొని వెలిగించేసుకున్నాను. ఇంకా ఇంటి ముందర కూడా గుమ్మం దగ్గర పెట్టేశాను. చూసారా, ఇలాగా మా వాళ్ళు వెళ్ళి అన్నీ కాల్చేశారు, నేను వచ్చేసరికి అన్నీ కాల్చేశారు కదా, అంటే నువ్వు ఎప్పుడొస్తావు త్వరగా రా, కాల్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి లే కాల్చలేదు అని చెప్తున్నారు. ఆల్రెడీ నేను వెళ్ళేసరికి భూచక్రాలు అదే చిచ్చుబుడ్డులు అన్నీ కాల్చేశారు. ఇంకా నేను ఆ సిల్క్ శారీ కట్టుకున్నాను కదా, అది మా అత్త శారీ. ఇంకా ఆ శారీ మీద ఏదైనా పడితే హోల్స్ పడిపోతాయని నా భయం, కొంచెం నేను దూరంగానే ఉన్నాను. ఇక్కడైతే మా పాపకి చెప్పాను కదా డ్రెస్ మార్చేశానని, ఇంకా వచ్చి అటు ఇటు ఎగురుతూ ఉందన్నమాట. కానీ కాకరొత్తులు అదే తిరిగేటివి ఇస్తాం కదా చేతిలో పట్టుకోమని, అవి తినే నాకు భయం, నేను పట్టుకోను అంటుంది. ఇలాగా పెన్సిల్స్ కాకరొత్తులు ఉంటాయి కదా అవి.
ఇక్కడ నా శారీ పైన ఎక్కడ పడి నా శారీ హోల్స్ పడిపోతుందని నా భయము. ఎందుకంటే సిల్క్ శారీస్ మీద జస్ట్ ఊరికే అలా పడినా కూడా ఆ శారీ హోల్ పడిపోతుంది. సో కొత్త శారీ మా అత్తది ఇచ్చారు కట్టుకోమని, దాన్ని ఎందుకు పాడు చేయడం అని చెప్పి నా టెన్షన్ అన్నమాట. కొంచెం వాటికి దూరం దూరంగా అలా పరిగిస్తున్నాను, అవి జస్ట్ అలా పడినా చాలు అందుకని. ఫైనల్గా ఇక్కడైతే పెద్ద కాక్రోతులు ఉంటాయి కదా, అవి పట్టుకునింది మా పాప. సరే ఇలా తిప్పు తిప్పు అంటే ఎంత స్లోగా తిప్పుతుందో చూడండి, చెయ్యి మీద పడుతుందని చెప్పి. మేము మార్నింగ్ తెచ్చిన బాంబులు అయితే మార్నింగే కాల్ చేసాము. మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఈవినింగు చాలా బాంబులు తెచ్చారండి, కాకరత్తులు అవి కూడా చాలా తెచ్చారనమాట. సరే అవి కూడా ఒకసారి కాలుద్దామని చెప్పి ఇక్కడైతే బాంబులు ఉంటాయి కదా అవి కాలుస్తున్నాను. మా హస్బెండ్ ఇండియాలో ఉంటే ఇలా టపాసులు అన్నీ ఎక్కువ తయారు, కానీ కాకరత్తులు చిచ్చుబుడ్లు పిల్లల కోసం కావాల్సింది తెచ్చి వాళ్ళు కాలుస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తారనమాట. మా పాప కాలుస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తాడు. సో మా హస్బెండ్ అయితే చాలా మిస్ అయ్యాం మేము. టపాసులు కాల్చేటప్పుడు ఏం తెలియదు, కానీ కాల్ చేసిన తర్వాత పెయిన్స్ అన్నీ తెలుస్తాయి. సో వంగి వంగి కాలుస్తాం కదా, ఆ పెయిన్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. అందుకే నాకు కొంచెం భయము కాల్చి నాకు పెయిన్స్ వస్తాయని. సో ఇక్కడైతే నేను కొంచెం చాలా దూరంగానే ఉన్నాను, కానీ ఇదేమో ఈ చుచ్చుబుడ్డి కాలి నా మీదే పడింది, ఎక్కడన్నా సహరి మీద పడిపోయిందని నా భయం టెన్షన్ అన్నమాట. అసలు దూరం దూరంగానే ఉన్నాను, ఇలాంటివి ఏమి నేను అసలు కాల్చలేదు, బాంబులే కాల్చాను. ఎందుకంటే బాంబులు అయితే పైన పడవు కదా అందుకని. రెండు పెద్ద కాకరొత్తులు అయితే నేను కాల్చాను, అవే ఇవి. నేను పట్టుకొని కాల్చినవి ఇవే అన్నమాట, ఆ చుచ్చుబుడ్లు కానీ అదే పైన పడేటివి. కొంచెం దూరంగా ఉన్నాను, ఇంకా మొత్తానికి ఫైనల్గా అయిపోయిందనమాట. సో క్రాకర్స్ అన్నీ కాల్చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టపాసులు సౌండ్ అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మాట్లాడాను ఇక్కడైతే. కాకపోతే సౌండ్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అందుకని చెప్పి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.